జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్లకు సంఘీభావంగా ఆశ్వారావుపేట బీజేపీ నాయకులు మడవి రవి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు తమ సంఘీభావం తెలిపారు. వాళ్ళకి 26,000 జీతం ప్రకటించాలని, రిటైర్మెంట్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మా అమ్మలకి నా హృదయపూర్వక నమస్కారం. ఇన్సూరెన్స్ గానీ ప్రమాద బీమా పథకాలు గానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉత్త జీతాన్ని ఒక 10,000 ఇచ్చేసి వెట్టి సాకిరి చేయిస్తున్నారు. వీళ్ళకి కనీసం వీళ్ళ శ్రమని గుర్తించేసి నెలకి వచ్చేసి 26,000 జీతం ఇవ్వాలి. మరియు అదేవిధంగా వీళ్ళకి 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెన్షన్ కింద ఒక 5 లక్షలు వీరికి ఎక్స్గ్రేషియా ఏర్పాటు చేసి వాళ్ళు పని చేయలేరు కాబట్టి వేసి 60 సంవత్సరాలు దాటిన తర్వాత పని చేయలేరు కాబట్టి వాళ్ళు ఇచ్చే 10 లక్షలన్నా 10 లక్షలు మేడం గారు టీచర్లకి 10 లక్షలు ఇచ్చేసి ఆయాకి 5 లక్షలు ఇచ్చేసేసి వీళ్ళకి పెన్షన్ కింద నెలకి ఆ వచ్చే దాన్ని ఎలాగోలాగా పని చేయలేరు కాబట్టి బతకటానికి ఉపయోగం ఉంటుంది అనేసి నేను మా భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ గుర్తిస్తారంటే చిన్నప్పటి ముర్ము గారిని కూడా మన అంగన్వాడీ లేలే గుర్తించేసి ఆమెని ఒక రాష్ట్రపతిగా ఎన్నుకొని బాగా చదువుతారనేసి గుర్తించేసి రాష్ట్రపతిని చేసినది కూడా అంగన్వాడీ చేసి అని నేను హృదయ